ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 4 గంటలకు, అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ వి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము. దేవునికి స్తోత్రము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాన్ సువార్త 12:21. వారు గలలియలోని బెత్సైదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇది మీ కార్యక్రమం, ఇది మన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి కొంతమంది టీవీ సెట్లలో చూస్తున్న వాళ్ళు ఆయా ప్రదేశాల నుంచి, అనగా గత వారంలోనే నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి ఆత్మకూరు నుంచి, అంతేకాకుండా సర్వేపల్లి ప్రాంతం నుంచి, ఇక రేణుగుంట ప్రాంతం నుంచి కొంతమంది కాల్స్ చేశారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమం చూడండి, దీని ద్వారా మీరు దీవించబడండి. కానీ అదే సమయంలో నాకున్నటువంటి పరిమితులను బట్టి మీరు ఆహ్వానించినప్పుడు, అనగా మీకు స్థానిక సంఘ కాపరున్నాడు కనుక ఆయన్ని మీ గృహాలకు ఆహ్వానించుకోండి, కానీ నేను మీ గృహాలకి రావడం అంత సరైన విధానం కాదు. కనుక నా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. కాబట్టి విషయాలను అర్థం చేసుకోండి. దేవుని స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమంతా మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా ఫస్ట్ టైం మొట్టమొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే వారందరికీ ప్రత్యేకమైన స్వాగతం, వందనాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. రండి, ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. యోహాన్ సువార్త 12 ధ్యానాల్లో ఉన్నాం. యోహాన్ సువార్త 12:21. వారు గలలీయలోని బెత్సైదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా నేను చదువుతున్నాను. వాళ్ళు ఫిలిప్పును కలుసుకుని, అయ్యా, మేము యేసును చూడటానికి వచ్చాము అని అన్నారు. ఫిలిప్పు గలలీలోని బెత్సైదా అను గ్రామానికి చెందినవాడు. మరలా చదువుతున్నాను. వాళ్ళు ఫిలిప్పును కలుసుకొని, అయ్యా, మేము యేసుని చూడడానికి వచ్చాం. మేము యేసును చూడాలనుకుంటున్నామని కాదు, చూడటానికి వచ్చాం. డిసైడ్ అయిపోయాం, చూసి వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా చూడాల్సిందే. చూడకపోతే లాభం లేదు. ఇంకా ఎంతకాలం చూడకుండా ఉంటాం? కొన్ని పస్కాలుగా లేతే పస్కా పండగల సందర్భాల్లో మేము వస్తున్నాం, అయినప్పటికీ ఆయన చూడడం లేదు. ఆయన గురించి రకరకాల వార్తలు వినబడుతున్నాయి, ఆయన చేసిన కార్యాల గురించి వినబడుతున్నాయి. ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడట, నీళ్ల మీద నడిచాడట, అంతేకాకుండా 5 రొట్టెలు 2 చేపలు అనేక మందికి పంచాడట. ప్రధాని యొక్క కుమారుడు లేదా ప్రధాని యొక్క దాసుడు బాగలేనప్పుడు స్వస్థపరిచాడట. ఇలా రకరకాల కార్యాలు. అంతెందుకంటే ఈ మధ్య కాలంలోనే లాజర్ అనేటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు అతన్ని తిరిగి లేపాడట. ఈ విషయాలన్నీ గ్రీసు దేశస్తుల మనసులో ఉన్నాయి. యూదుల్లాంటి వాళ్ళు కాదు గ్రీసు దేశస్తులు. గ్రీసు దేశస్తులకి యూదులకి తేడా ఉంది. ఆ తేడా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. ఏంటి అంటే, యూదులు సూచక్రియలను వెదుకుచున్నారు. రెండవది, గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెదుకుచున్నారు. ఈ ఇద్దరి విధానం కన్నా భిన్నమైన విధానం అపోస్తుల విధానం. అపోస్తులంటే ఒక జియోగ్రఫికల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక భౌగోళిక స్థానిక భౌగోళిక ప్రాంతంలో ఉన్న ప్రజలని కాదు. యూదులు వేరు, దే ఆర్ లిటరల్ పీపుల్. గ్రీసు దేశస్తులు లిటరల్ పీపుల్. కానీ అపోస్తులు లేకపోతే పౌలు గారు చెప్తున్న మాట, వీళ్ళిద్దరు ఇలా చేస్తున్నారు, ఈ రెండు గుంపుల వాళ్ళు ఇలా చేస్తున్నారు, మేము సూచక్రియలను వెతకడం లేదు, లేకపోతే జ్ఞానాన్ని మేము వెతకడం లేదు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. వాళ్ళు వెదికే స్థాయిలో ఉన్నారు, మేము ప్రకటించే స్థాయిలో ఉన్నాం. ఏ స్థాయిలో ఉన్నారు మీరు? ఇంకా వెదికేటువంటి సూచక్రియలు కావాలి, అద్భుతాలు కావాలి, తలనొప్పులు తగ్గాలి, కాళ్ళ నొప్పులు తగ్గాలి, కీళ్ళ నొప్పులు తగ్గాలి అనేటువంటి బేసిక్ లెవెల్లోనే ఉన్నారా? ప్రాథమికమైన స్థాయిలోనే ఉన్నారా? లేదు అంటే ఒక మెట్టు పైకి వచ్చేసి
ప్రకటించేటువంటి స్థాయిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రకటించే వాళ్ళుగా ఉండాలి. ప్రకటించే వాళ్ళుగా ఉండాలంటున్నప్పుడు మళ్ళీ ఇంకొక అభ్యంతరాన్ని తీసుకొని వస్తున్నారు. అదేంటంటే, మీలో అనేకులు బోధకులు కాకుండా ఉండండి అని చెప్పబడింది కదా. కాబట్టి మనం ఎందుకు ప్రకటించాలండి? ప్రకటించే వాళ్ళనే ప్రకటించనివ్వండి, ప్రకటించే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాము అని చెప్పి తప్పించుకునే వాళ్ళు ఉంటే ఉన్నారు. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, కాలమును బట్టి చూస్తే హెబ్రీ పత్రిక 5:12 మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు. కేవలం ఒక సంఘ విశ్వాసిగా ఉండడానికి మాత్రమే, శాశ్వత సంఘ విశ్వాసిగా ఉండడానికి వరకు మాత్రమే, అనగా సమాధి చేరేంత వరకు ఒక సంఘ సభ్యునుగా ఉండడానికి మాత్రమే దేవుడిని పిలవలేదు. నువ్వు రాజులైనా యాజక సమూహం అయినావు, ఆయన యొక్క గుణాతిశయాలని ప్రచురము చేయాలి. అనగా ఆయన యొక్క క్యారెక్టర్స్ని, ఆయన యొక్క క్వాలిటీస్ని, ఆయన యొక్క సద్గుణాలను గురించి ప్రకటించాలి, సర్వలోకానికి ప్రకటించాలి. దాని కొరకే నిన్ను ఏర్పాటు చేస్తే, 1 Thessalonians 1:9 ఉన్నట్టుగా ఆయన దాసులుగా ఉండడానికి, అనగా ఆయన్ను సేవించడానికి మనం పిలువబడ్డాము అనేటువంటి విషయాన్ని మర్చిపోయి, ఏదోలేండి మేము చర్చికి వెళ్ళాము వచ్చాము నాలుగు మాటలు విన్నాము అంతవరకే అన్న విధానంలో విశ్వాసులు ఉండడం నిజంగా విచారకరమైన విషయమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనకి చదువుకున్న మాట, అయ్యా మేము యేసును చూడగోరుచున్నాం. వీ వాంట్ టు సీ జీసస్. యేసును చూడాల్సిందే. అలనాడు మోషే అడిగాడు, నీ మహిమను చూపించమని అడిగాడు. దేవుడు తన పార్శ్వపు భాగాన్ని, లేదా ఒక పక్షాన్ని, లేదా ఒక భాగాన్ని చూపించాడు, లేదా చూడమని చెప్పాడు, చూశాడు, లేదా ఆయన దాటుకొని పోతుండగా ఆయన బండ సముద్రంలోంచి చూశాడనే విషయాలు మనకు తెలిసిన విషయాలే. కానీ వీళ్ళ యొక్క ఆశ చూడండి, అనేక దినాలుగా అప్పటికప్పుడు పుట్టిన ఆశ కాదు. సామాన్య జన సమూహం, సామాన్యమైన జనులు గుంపులు గుంపులుగా వెళ్తుంటే, ఏ ప్రధాన యాజకుని దగ్గరికో, ఏ బోధకుని దగ్గరికో, ఏ పరిశీలిని దగ్గరికో ఇంతమంది రాలేదు. వై దిస్ మ్యాన్ ఈజ్ పుల్లింగ్ సచ్ ఎ క్రౌడ్? ఈ మనుషుడు, వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు కూడా విన్నామండి పరిశీలు, లోకమంతా ఈయన వెంట పోయింది. సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త తెలియకుండా ఆకర్షితమయ్యే లోకం, ఆకర్షించబడిన లోకము ఆయన వెంట వెళుతూ ఉండడంలో ఆశ్చర్యమేం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మన విషయం ఏంటి అంటే, యేసు ఏ విధంగా ప్రజలను ఆకర్షించుకుంటున్నాడు, యేసును చూడాలి, యేసును చూడగోరడం, యేసును చూడడం. దేవుని స్తోత్రం, యేసును మనం అక్షరార్థంగా చూడలేము, ఇప్పుడు చూడలేము, అప్పుడు చూడగలిగారు, ఇప్పుడు చూడలేము. కానీ యేసును ఆత్మలో చూడొచ్చు. ఇక్కడ జరిగినట్టు అన్ని విషయాల్లోకి నేను వెళ్ళడం లేదు, కానీ గ్రీసు దేశస్తులు అలా అడిగాడు, దానికి అడిగిన దానికి యేసు ప్రభు దానికి సముఖత చూపించలేదు, విముఖత చూపించాడు. అయ్యా ఆండ్రూ ఏంటిదంతా, లేకపోతే ఫిలిప్ ఏంటిదంతా అన్నట్లుగా ఆయన వ్యవహరించాడు. గోధుమ గింజ ఉపమానం తీసుకువచ్చాడు, గోధుమ గింజ ఉదాహరణ తీసుకువచ్చాడు. నేను గోధుమ గింజ లాంటి వాడిని, వాళ్ళు గోధుమ గింజలే, మీరు గోధుమ గింజలే. గోధుమ గింజల లాంటి మనం, గోధుమ గింజల్ని చూడాలని ఎవరు పెద్ద ఆశపడరు. దాన్ని అనుభవించాలని, దాన్ని పొడి చేసుకొని అప్పం చేసుకొని లేదా కాల్చుకొని తినాలని ఆశపడతారే, కానీ గోధుమ గింజలు చూడడానికి వెళ్తున్నామండి గోధుమ గింజల్ని చూడాలని అనుకోరు. గోధుమ గింజ చూడాల్సిన అవసరం లేదు, కానీ గోధుమ గింజ ఇచ్చేటువంటి ఆ పిండి ద్వారా, గోధుమ గింజ పిండిగా మారబడుతుందో, అది అప్పంగా ఎలా మార్చబడుతుందో, అది ఏ విధంగా మనకు పోషక పదార్థాలను ఇస్తుందో చూడడంలో అర్థం లేదు, కానీ ఆయన్ను స్వీకరించడంలో అర్థం ఉంది. గత ఎపిసోడ్లో కూడా వీటి గురించి మనం మాట్లాడుకున్నాం, వాటిలోకి వెళ్ళడం లేదు. యేసును చూడడం, సీయింగ్ జీసస్, యేసును చూడడం, యేసును చూడాలి అని గ్రీసు దేశస్తులు చెప్పినటువంటి ఈ సన్నివేశం మనకు అక్కడ, అనగా మిగతా 3 సువార్తల్లో, మత్తయి, మార్కు, లూకాలో కనిపించదు. అనగా గ్రీసు దేశస్తులు చూడాలనుకోవడం జస్ట్ భ్రమ, అది జస్ట్ అల్లినటువంటి స్టోరీ, లేకపోతే కల్పించిన స్టోరీ, కథ అని అన్నారికి వీల్లేదు. గ్రీసు దేశస్తులు వచ్చారు, రావడం సహజమే. అలనాడు సొలొమోనును చూడడానికి, సొలొమోను యొక్క అంతఃపురాన్ని, సొలొమోను యొక్క వైభవాన్ని చూడడానికి దక్షిణ దేశపు రాణి, యెమెన్ దేశపు రాణి
బల్కిస్ అని చెప్పబడిన రాణి సొలొమోను చూడడానికి వచ్చింది. అలాగైతే సొలొమోను కన్నా గొప్పవాడైనటువంటి యేసును చూడడానికి గ్రీసు దేశస్తులు రావడంలో గొప్పేం లేదు. తూరు సీదోను ప్రాంతంలో నుంచి ప్రజలు వచ్చారు. సిరియా దేశమంతా ఆయన కీర్తి వ్యాపించను అని రాయబడింది. అనగా సిరియా దేశాన్ని, దేశంలోని ప్రజలను, ఇస్రాయేల్ దేశంలో ప్రజలను, తూరు సీదోను ప్రాంతంలోని ప్రజలను, గ్రీసు దేశస్తులని, నానా రకాల ప్రజల్ని ఆయన ఆకర్షిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది రాజకీయ సంబంధమైనటువంటి ఆకర్షణ కాదు. ఈ రోజులు ఆయా రాజకీయ నాయకుల కూడికలు ఏర్పాటు చేసినప్పుడు జనులను గుంపులు గుంపులుగా తోలేటువంటి జన సమీకరణ విధానం కాదు ఇది. జన సమీకరణ చేయకుండానే జనులు సమీకరించబడుతున్నారు, వచ్చేస్తున్నారు, కలుసుకుంటున్నారు. వాళ్ళకి పాంప్లెట్ లేవు, వాల్ పోస్టర్ లేవు, వాట్సప్ లేదు, ఫేస్బుక్ నోటిఫికేషన్ లేవు, యాడ్లు లేవు, కటౌట్లు లేవు, పోస్టర్స్ లేవు. అయినప్పటికీ కూడా యేసు దగ్గరికి అనేకులు వస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. తండ్రి ఆకర్షిస్తున్నాడు కనుక తండ్రి తన దగ్గరికి కాదు కానీ తండ్రి కుమారుని దగ్గరికి ఆకర్షించి, ఆత్మస్వరూపి అయిన తండ్రి శరీరములో వచ్చినటువంటి కుమారుని దగ్గరికి ప్రజల్ని ఆకర్షించి పంపుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ప్రజల్ని డైవర్ట్ చేసి పంపుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలనాడు ప్రజలు తన దగ్గరికి వస్తుంటే అబ్షాలోము ముద్దు పెట్టుకొని తండ్రి దగ్గరికి పంపించాల్సింది, అనగా దావీదు దగ్గరికి పంపించాల్సిన పని చేయకుండా తన దగ్గరే నిలుపుకున్నట్టుగా, ఆపుకున్నట్టుగా చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా చాలామంది సేవకులు దేవునికి రావలసిన మహిమను దేవునికి చెల్లించనివ్వకుండా, చెల్లించకుండా ప్రజలను ప్రభు వైపు తిప్పకుండా తమ వైపే తిప్పకుండా, మా నా బిలీవర్స్ పాస్టర్లు కొంతమంది దేవుని సేవకులు అనేటువంటి మాట, నా విశ్వాసులండి, నా శిష్యులండి. ఒక దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్న విషయం, ఒక దేవుని సేవకునిగా నాకు విశ్వాసులు లేరు, ఒక దేవుని సేవకునిగా నాకు శిష్యులు లేరు. చర్చ్ మెంబర్స్, నేను నడిపించేటువంటి సంఘ సభ్యులు వాళ్ళు నా విశ్వాసులు కాదు, నన్ను విశ్వసించలేదు. వాళ్ళు వాళ్ళు ప్రభువుని విశ్వసించారు. వాళ్ళు ప్రభు విశ్వాసులు, ప్రభు శిష్యులు, ప్రభు బిడ్డలు. కానీ వాళ్ళ మీద నాకు అధికారం లేదు, వాళ్ళ మీద ఒక ఆత్మీయ నాయకుడికి అధికారం లేదు. వాళ్ళ మీద సర్వాధికారము, సర్వ హక్కులు ప్రభువుకు మాత్రమే ఉన్నాయి. వారం వారం వచ్చి కూర్చుంటున్నారు కదా అని విశ్వాసి మీద మనకు అధికారం లేదు. విశ్వాసి మీద, విశ్వాసిని కొన్నటువంటి విశ్వాసమునకు కర్తైన యేసునకు మాత్రమే అధికారం ఉంది. వారం వారం వాక్యం చెప్పినంత మాత్రాన, నెలలో ముంచి బాప్తిజం ఇచ్చినంత మాత్రాన వాళ్ళ మీద అధికారం, వాళ్ళ మీద వాక్యం చెప్పనటువంటి ఒక అధికారాన్ని పెట్టి ఆ అధికారాన్ని మనం తీసుకోవడం అనేది వాక్యానుసారం కాదు, అది మనకు లేదు. వాళ్ళ మీద అధికారము, పెత్తనము చేయగలిగిన వాడు ప్రభు మాత్రమే. ఎందుకంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన ప్రజలు, వీళ్ళు దేవుని ప్రజలు. పలాని సంఘ సభ్యులని కాదు, పలాని డినామినేషన్ సభ్యులని కాదు, వారు దేవుని ప్రజలు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు ఏ సంఘ సభ్యులు కాదు, క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉన్నారు, సార్వత్రిక సంఘములో సభ్యులుగా ఉన్నారు. అంతవరకే కానీ మేము పలాని సంఘ సభ్యులని అతిశయించాల్సిన అవసరం లేదు. నేను ప్రభు బిడ్డను అని చెప్పి అతిశయించండి, దాన్ని బట్టి అతిశయించాలి. నేను దేవుని యొక్క దాసుణ్ణి, దాసురాల్ని, దేవుని యొక్క కుమారుణ్ణి, కుమార్తెని అని చెప్పి అతిశయించండి. కానీ మాది పలాని డినామినేషన్ అండి, మాది పలాని చర్చ్ అండి, పలాని పెద్ద చర్చ్ సభ్యులం మేము అని చెప్పేసి అతిశయించండి. అతిశయించువాడు ప్రభువునంది అతిశయించాలి, ప్రభువును బట్టి అతిశయించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేము యేసు ప్రభు యొక్క బిడ్డలం. ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం చెప్తున్న విషయం ఏంటంటే, నువ్వు పలాని చర్చ్ అని ఆత్మ చెప్పడం లేదు, నువ్వు పలాని డినామినేషన్ అని ఆత్మ చెప్పడం లేదు, పలాని పాస్టర్ గారి ఆత్మీయ కుమారులు కుమార్తెలని చెప్పడం లేదు. ఆత్మ తానే సాక్ష్యమిస్తున్న సంగతి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏముందంటే, ఆత్మ తానే సాక్ష్యమిస్తున్నాడు. మనము దేవుని పిల్లలము, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దట్స్ ద టెస్టిమనీ ఆఫ్ ద స్పిరిట్, స్పిరిట్ ఆఫ్ గాడ్ టు ద స్పిరిట్ ఇన్ అస్. మనలోని ఆత్మకు దేవుని ఆత్మ ఇచ్చేటువంటి సాక్ష్యం. వాడు మంచివాడండి, వాడు మంచి ప్రార్థనాపరుడు, వాడు మంచి భక్తి కలిగిన వాడు, వాడు బైబిల్ బాగా చదువుతాడు, వాడు ప్రసంగం చేస్తాడు, వాడు పాట పాడతాడని కాదు, ఆత్మ సాక్ష్యం ఇచ్చేది మన ఆత్మతో. ఆత్మ సాక్ష్యమిస్తుంది ఒక సన్షిప్ను గురించి, ఒక కుమారత్వాన్ని గురించి, ఒక దత్తపుత్రత్వాన్ని గురించి ఆడుతున్నాడు ఆత్మ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ, మనమందరము దేవుని బిడ్డలమే. దేవుని స్తోత్రం. అందరం అంటే మళ్ళీ విశ్వసించిన వారందరూ, వాళ్ళందరినీ దేవుని బిడ్డల జాబితాలు వేయవద్దు. ఎందరైతే ఆయన నామాన్ని అంగీకరించారో,
యేసు అనేటువంటి శ్రేష్ఠ నామాన్ని అంగీకరించారు వారందరికీ దేవుని పిల్లలు అనేటువంటి ఆధిక్యత ధన్యత అధికారం దేవునికి స్తోత్రం హల్లెలూయా కానీ దేవుని బిడ్డగా మారేవంటే సంతోషించాల్సిన విషయం దేవుని బిడ్డ అంటే ఏడవాల్సిన విషయం బాధపడాల్సిన విషయం కానే కాదు సంతోషించాల్సిన విషయం ఐ బికమ్ చైల్డ్ ఆఫ్ గాడ్ నేను దేవుని బిడ్డను కనుక దేవుని రాజ్య పౌరుణ్ణి పౌరురాల్ని ఓ వాట్ ఎ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఎన్ ఎగ్జాక్టింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఒక ఐడెంటిటీ ఉంది నాకు ఒక ఉనికి ఉంది నాకు ఒక అస్తిత్వం ఉంది అది క్రీస్తు బిడ్డగా దేవుని బిడ్డగా ఒక స్త్రీ యొక్క ఒక పురుషుని యొక్క కుమారుణ్ణి కావచ్చు కానీ అంతకన్నా శ్రేష్టంగా ఆత్మీయంగా స్పిరిచువల్లీ ఐ హ్యావ్ ఎ ఫాదర్ ఐ బిలాంగ్స్ టు యువర్ ఫాదర్ ఐ బిలాంగ్స్ టు గాడ్ దేవునికి స్తోత్రం నేను దేవునికి సంబంధించిన వాడిని దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని వారసుని దేవుని బిడ్డని మనకు ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం 21వ వచనంలో మనం గమనించినట్లయితే వాళ్ళు ఇద్దరి దగ్గరికి మీడియేటర్స్ దగ్గరికి వస్తున్నారు మీడియేటర్స్ యొక్క అవసరత లేదు మధ్యవర్తుల యొక్క అవసరత లేదు సెయింట్ జోసెఫ్ యొక్క అవసరత లేదు సెయింట్ పీటర్ యొక్క అవసరత లేదు సెయింట్ పాల్ యొక్క అవసరత లేదు సెయింట్ సెబాస్టియన్ యొక్క అవసరత లేదు సెయింట్ మేరీ యొక్క అవసరత లేదు నువ్వు డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికి రావచ్చు దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే 100 మంది లేరు ఓన్లీ వన్ మీడియేటర్ దట్స్ జీసస్ క్రైస్ట్ ఇంకెవరూ లేరు యేసు ప్రభు కూడా ఒక మధ్యవర్తిని కాదు యేసు ప్రభు మాత్రమే మధ్యవర్తి ఈజ్ ద ఓన్లీ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ దేవుని స్తోత్రం హల్లెలూయా పాస్టర్లు కాదు మీడియేటర్లు మేమే మీడియేటర్లు అని వాళ్ళు చెప్పుకుంటున్నది తప్పు కానీ దేవుని వాక్యం 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పిన విషయం దెర్ ఈస్ ఓన్లీ వన్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే యేసు ప్రభు దేవుని స్తోత్రం దేవుని సేవకులమైన మేము కూడా మధ్యవర్తులమే అని చెప్పలేదు కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు అని రాయబడింది ఈజ్ ద మీడియేటర్ ఆఫ్ ద న్యూ కోవెనెంట్ దేవుని స్తోత్రం యేసు అనేటువంటి మధ్యవర్తిని బట్టి మధ్యవర్తి లేకుండా చూచి ఆయన ఆశ్చర్యపోయాడు యెహోవా బాహు అతనికి సహాయం చేసింది లేదా వారికి సహాయం చేసింది అని యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం 1 నంబర్ 1 అనుమతి లేకుండా మనం ఆయన చూడొచ్చు అనుమతి అవసరం లేదు అపాయింట్మెంట్ యొక్క అవసరం లేదు ఈ రోజుల్లో విఐపీస్గా చలామణి అవుతున్నటువంటి దేవుని సేవకులు అనబడిన వారిని సెలబ్రిటీస్గా చలామణి అవుతున్నటువంటి సేవకుల్ని కలుసుకోవడానికి అపాయింట్మెంట్లు కావాలేమో కానీ యేసును కలుసుకోవడానికి ఎవరు అపాయింట్మెంట్తో రాలేదు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు ఆయన యేసును కలుసుకోవాలంటే నేరుగా వెళ్ళచ్చు దేవుని సేవకులు నేరుగా కలవచ్చు మీరు దేవుని స్తోత్రం నన్ను నేరుగా కలవచ్చు నా దగ్గరికి రావచ్చు నాతో మాట్లాడచ్చు వీఆర్ నాట్ డిఫరెంట్ వీఆర్ ఆర్డినరీ పీపుల్ దేవుని స్తోత్రం వీఆర్ నాట్ ఏంజల్స్ వీఆర్ మెన్ మేము సాధారణమైన మనుషులమే దేవుని స్తోత్రం దేవుని చేత పంపబడిన మనుషులు దేవుని చేత నిలబెట్టబడిన మనుషులు అంతవరకు వీఆర్ నాట్ డిఫరెంట్ మీతో మేము సమానం వీఆర్ ఈక్వల్ టు యూ వీఆర్ ఈక్వల్ టు ద బిలీవర్స్ దేవుని స్తోత్రం హల్లెలూయా కాబట్టి ఈ బిలీవర్స్ యొక్క ప్రిస్ట్ గురించి మనం బోధించాల్సిన అవసరం ఉంది అని బోధిస్తున్నప్పుడు కొంతమంది బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు వాటిలోకి వెళ్ళలేదు దేవుని స్తోత్రం 1 అనుమతి లేకుండా ఆయన్ను చూడాలి అనుమతి అవసరత లేదు అనుమతి యొక్క ప్రమేయం లేదు 9వ వచనంలో మనం గమనిస్తే యోహాన్ సువార్త 12వ అధ్యాయం 9వ వచనం కాబట్టి యూదులలో సామాన్య జనులు సామాన్యమైన జనులు ఆర్డినరీ పీపుల్ ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాదు యేసును చూడడానికి వచ్చారు సామాన్యమైన జనులు స్ట్రైట్ ఫార్వర్డ్ గా స్ట్రైట్ గా నేరుగా వెళ్ళి యేసును చూసే పాసిబిలిటీ ఉంటే గ్రీసు దేశస్తులకు ప్రత్యేకమైన పరిగణన అవసరం లేదు నువ్వు గ్రీసు దేశస్తుడివో యూదుడివో సామాన్యుడివో అసమాన్యుడివో ఇవన్నీ పెద్ద విషయాలు కాదు బట్ యూ కుడ్ సీ జీసస్ రైట్ నౌ యూ కుడ్ సీ జీసస్ యేసును నువ్వు చూడగలవు లేఖనాల్లోంచి నువ్వు ఆయన చూడగలవు దేవుని స్తోత్రం హల్లెలూయా 1 ఆయన అనుమతి అవసరం లేకుండా మనం ఆయన చూడాలి 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇదే అధ్యాయంలో 38వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రభువా మా వర్తమానము నమ్మిన వాడెవడు ప్రభువు యొక్క బాహు హూ బిలీవ్డ్ అవర్ ఇన్ఫర్మేషన్ ఆర్ ద రిపోర్ట్ మేము తెలియజేసిన దాన్ని యెషయా గ్రంథం 53లో ఉన్నటువంటి మాటలు ఇక్కడ కొటేషన్ మెన్షన్ చేస్తున్నాడు యోహాన్ సువార్తికుడు మేము తెలియజేసిన దాన్ని ప్రభువా మా వర్తమానము నమ్మిన వాడెవడు
యెహోవా యొక్క భుజము బయలుపరచబడాలి. మేము తెలియజేసిన సమాచారంలో సమాచారం ద్వారా యెహోవా బాహువును బయలుపరచాం. వి రివీల్డ్ ద ఆర్మ్ ఆఫ్ ద లార్డ్. గాస్పల్ ఈస్ ద రివీలింగ్ ఆఫ్ ద ఆర్మ్ ఆఫ్ ద లార్డ్. సువార్త అంటే యెహోవా బాహువును బయలుపరచడం. మనల్ని మనం బయలుపరచుకోవడం కాదు, మన టాలెంట్స్ని బయలుపరచుకోవడం కాదు. ఎవాంజెలిజం ఈస్ జస్ట్ ప్లెయిన్లీ రివీలింగ్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్, ద ఆర్మ్ ఆఫ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, ఆత్మానుభవం చేత ఆయన్ని చూడాలి. ఆత్మలో మనం ఆయన్ని చూడాలి, శరీరీతిగా ఆయన్ని చూడడం కాదు. అపొస్తలే పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇక మీదట శరీరీతిగా ఏ మనుషుని మేము ఎరుగం. ఇన్ కేస్ ఇఫ్ వీ హ్యావ్ సీన్ జీసస్ ఇన్ దట్ వే, ఆ భౌతికంగా మేము చూసినట్టు మీరు ఎవరైనా అనుకున్నట్లయితే, మాకు ఒకళ్ళు అనిపించినట్లయితే, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఇప్పటి నుంచి మేము యేసును అలా చూడం. వి వాంట్ టు సీ జీసస్ ఇన్ ద స్పిరిట్. వి వాంట్ టు సీ జీసస్ ఇన్ ఎ స్పిరిచువల్ వే. ఆయన నరావతారం ధరించాడు, నరావతారిగా మారాడు, వచ్చాడు, వెళ్ళాడు, అయిపోయింది. బట్ మేము ఇప్పుడు యేసును నరావతారిగా మేము చూడలేదు, యేసును ఆత్మలో మేము చూస్తున్నాం. ఆత్మానుభవంతో యేసును చూడాలి. ఒకటి, అనుమతి లేకుండా మనం ఆయన చూడాలి. అనుమతి అవసరం లేకుండా మీడియేటర్స్ నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళు, నేరుగా కృపాసనం దగ్గరికి వెళ్ళు. సమయోచితమైన సహాయం కొరకు ఏ సమయమైనా పాస్టర్ యొక్క సహాయం అవసరం లేదు, దేవుజనుల యొక్క సహాయం అవసరం లేదు, ప్రీస్టులు మాంకుల యొక్క అవసరం లేదు. డైరెక్ట్గా నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళు. దేవుని స్తోత్రం. తన యొద్దకు లేకపోతే తన ద్వారా వచ్చు వారికి, తన దగ్గర నేరుగా వచ్చు వారికి సహాయం చేయడానికి ఆయన సమర్థుడు. ఆయన తండ్రి కుడి పార్శ్వాల నుండి అట్టి వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, అనుమతి యొక్క అవసరత లేకుండా ఆయన్ను చూడడం. రెండవది, ఆత్మానుభవంతో ఆయన్ను చూడడం. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 41వ వచనం, యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను. యెషయా చెప్పిన ప్రవచనం గురించి ముందు చెప్పాడు, ఆ ప్రవచనం యొక్క నెరవేర్పును గురించిన ప్రస్తావన చెప్పాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, యెషయా మహిమను చూశాడు. ఐజయా, ద ప్రాఫెట్ ఐజయా సా ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమను చూశాడంట. అదృశ్యమైనటువంటి దేవుని మహిమను. దేవుని స్తోత్రం. ఎవరూ చూడలేనటువంటి, అంటే ప్రవక్తలు ఎవరూ చూడలేదని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. కానీ యెషయాను గురించి యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువును చూసినటువంటి యెషయా ఆ సందర్భాన్ని, అనుభవాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు. హీ హస్ సీన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమను చూశాడు. దేవుని స్తోత్రం. మనోనేత్రాలతో, మట్టి నేత్రాలతో కాదు, మనోనేత్రాలతో ఆయన మహిమను చూసేటువంటి అవకాశం నీకు ఉంది. యు కుడ్ సీ హిస్ గ్లోరీ. నీ మహిమను చూపమని అడిగాడు మోషే. షో మీ యువర్ గ్లోరీ అన్నాడు. దేవుని స్తోత్రం. కానీ యెషయా అడగకుండానే, యెషయా షో మీ గ్లోరీ యువర్ గ్లోరీ అని అడగకుండానే, నీ మహిమను నాకు చూపించమని అడగకుండానే ఆయనకి దేవుడు మహిమను చూపించాడు. కృపను బట్టి జరిగిన కార్యం, కృషిని బట్టి జరిగిన కార్యం కాదు, వర్క్స్ని బట్టి, సత్కార్యాలను బట్టి, పుణ్యకార్యాలను బట్టి జరిగిన కార్యం కాదు. కొన్ని ఎన్కౌంటర్స్ పుణ్యకార్యాలను బట్టి జరిగినవి కాదు. కొన్ని కలయికలు, కొన్ని కలుసుకోవడం, నువ్వు దేవునితో కలుసుకోవడం, దేవుడిని కలుసుకోవడం అనేది, ఇట్స్ బై గ్రేస్. ఇది కేవలం నా ప్రార్థన వల్ల జరిగిందండి, నా ఉపవాసం వల్ల జరిగిందని నువ్వు అతిశయించే అవకాశం లేదు. డోంట్ బోస్ ఇన్ దట్. బికాస్ ఆఫ్ మై ఫాస్టింగ్ ప్రేయర్స్, బికాస్ ఆఫ్ మై ప్రేయర్స్, బికాస్ ఆఫ్ మై హోలీనెస్ ఐ కుడ్ సీ హిస్ గ్లోరీ అని చెప్పొద్దు. దేవుని స్తోత్రం. తద్వారా నీ దేవునికి రావలసిన మహిమను నువ్వు తీసుకుంటున్నట్లు అవుతుంది. మూడో విషయం, ఆయన మహిమను చూశాడు. అనగా మూడో విషయము, ఆయన కృపను బట్టి ఆయన్ను చూడడం. సీయింగ్ జీసస్ క్రైస్ట్ బై హిస్ గ్రేస్.
నన్ను వెదకని వారిని నా దర్శనమునకు రానిచితిని. వెదకని వాళ్ళకు కూడా కనిపించాడట. ఎమ్మాయిదారులో తమ పనేదో తాము చేసుకుంటూ వెళ్తే సడన్లీ జీసస్ క్రైస్ట్ అపియర్ టు దెమ్. వెనక్కి పంపించాడు యెరూషలేముకి, అది వేరే విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయంలో ఒకటి, వితౌట్ ఎనీ మీడియేటర్ యూ కుడ్ సి జీసస్. నెంబర్ టూ, అనుమతి లేకుండా, అనుమతి యొక్క అవసరత లేకుండా యేసును చూడడం అనేది మొట్టమొదటి విషయం. రెండోది ఆత్మానుభవంతో ఆయన చూడడం. విత్ స్పిరిచువల్ ఐస్, విత్ ఓపెన్ స్పిరిచువల్ ఐస్ యూ కుడ్ సీ హిమ్. మూడోదిగా బై ద గ్రేస్, గాడ్స్ గ్రేస్, బై ప్యూర్లీ బై హిస్ గ్రేస్ యూ కుడ్ సీ జీసస్ క్రైస్ట్. యేసును చూడగలం. దేవుని స్తోత్రం. యేసుతో 3.5 సంవత్సరాలు తిరిగి యోహాను ఆయన చూశాడు. కానీ పద్మోస ద్వీపానికి వెళ్ళినప్పుడు అక్షరార్థంగా యేసును చూడనప్పటికీ దర్శన రీతిగా ఆత్మలో తాను వెనక్కి తిరిగి చూసినప్పుడు, ఒక సౌండ్ వినిపించినప్పుడు, ఒక శబ్దం వినిపించినప్పుడు, ఆ శబ్దానికి స్పందించి వెనక్కి తిరిగి చూసినప్పుడు యేసును చూశాడు. హీ సా గ్లోరిఫైడ్ జీసస్ క్రైస్ట్. 7 సంఘముల మధ్య, సంఘాల మధ్యలో, స్థానిక సంఘాల మధ్యలో, వెస్ట్ ఏషియాలోని సంఘముల మధ్యలో సంచరించేటువంటి యేసును చూశాడు. ఆసియాలోని సంఘముల మధ్యలో సంచరించేటువంటి యేసును చూస్తున్నాడు. మనం కూడా సంఘాల మధ్యలో, దీపస్తంభాల మధ్యలో సంచరించేటువంటి యేసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడమైన మా దేవ, క్రీస్తు దేశస్థులు అలనాడు నిన్ను చూడాలని ఆశపడ్డారు. వాటి గురించి మేము ఆలోచించాం ప్రభా. మిమ్మల్ని ఎలా చూడాలి? అనుమతి అవసరత లేకుండా మిమ్మల్ని చూడాలని. అంతేకాకుండా ప్రభా ఆత్మానుభవంతో నిన్ను చూడాలని, ఆత్మలో నిన్ను చూడాలనేటువంటి విషయాలు మేము గ్రహించాం. బయలుపరిచిన దాన్ని బట్టి నిన్ను చూడాలని. మూడవదిగా యెషయా మహిమను చూసినట్లుగా యేసు క్రీస్తు అంటే దేవుని మహిమై ఉన్నాడని మేము మీ వాక్యం ద్వారా అర్థం చేసుకుంటున్నాం. మిమ్మల్ని చూచేటువంటి భాగ్యం, మా మనోనత్రము తెరవబడిన అనుభవాన్ని మీరు మాకు దయచేయండి ప్రభా. యేసును చూడగల సర్వ శరీరులు ఆయన మహిమను చూస్తారు, శరీరులందరూ ఆయన మహిమను చూస్తారని లూకా సువార్తలో చెప్పబడినట్లుగా ప్రభా మీకు వందనం చేస్తున్నాం. మీ దర్శన భాగ్యం మీ ప్రజలకు అవసరం. గ్రీసు దేశస్థులు అడిగినట్లుగా ఈ ప్రజలు కూడా, మీ ప్రజలు కూడా ప్రభాను మాకు కనిపించమని అడిగి ముందుకు సాగుటకు దర్శన భాగ్యాన్ని పొందుకోగలటు సాయం చేయమని అడుగుతున్నాను. మీ చేతిలో సమర్పిస్తూ వినిపించిన మాటల కొరకే మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మిమ్మల్ని కాపాడునుగాక. హల్లెలూయా.